హాయ్ అండి, నేను మీ విష్ణుప్రియ. వెల్కమ్ టు ఆర్వీహెచ్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియో ఒక వెజిటేరియన్ రెసిపీ. అదేంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని తయారు చేసుకోవడం కోసం మనకు కావలసినవి ఆనియన్సు, పచ్చి బఠానీ, అలాగే పొటాటోసు, బీన్సు, క్యారెట్టు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అలాగే టమాటోసు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ని తీసుకొని 3 to 4 spoons దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకును తుంచి వేసుకోండి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను, అలాగే ఒక ఇలాచీని కూడా వేసుకొని, కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని, ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసుకొని, ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనకు ఆనియన్ ముక్కలు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వీటిని మనము కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇందులో 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. బీన్స్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ, అలాగే పొటాటోస్ని వేసుకొని, అలాగే ఒక మీడియం సైజు టమాటాని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 spoon ధనియాల పొడి, 1/2 spoon జీలకర్ర పొడి, అలాగే 1/2 spoon గరం మసాలా పొడి, రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని, అలాగే 2 spoons దాకా పెరుగును యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని, మనము వెజిటేబుల్స్ అనేటివి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనము వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకోండి. కరెక్ట్గా మెజర్మెంట్గా కావాలంటే 100 ml దాకా వాటర్ను యాడ్ చేసుకోండి. అలా వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని మన రుచికి తగ్గట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కర్రీలో వాటరు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్ మీద మూతను ఉంచుకొని విజల్ను పెట్టి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోండి. కుక్కర్లో ప్రెజర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని అందులో ఉన్న పొటాటోస్ని లైట్గా గరిటెతో మ్యాష్ చేసుకోండి. అలా మ్యాష్ చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండే బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.